బాగుంది ఇంకా బాగా చేస్తాడనేసి మా నమ్మకం. ప్రజావేదికను కూల్చడం అనేది కరెక్టే, ఎందుకంటే ఒక గవర్నమెంటే అన్నీ తెలిసి కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రజావేదిక నిర్మించాడంటే ప్రజలకి ఏమీ తెలియదు అనే ఉద్దేశంతోనే చేసాడనమాట. మనం ఏమనుకుంటే అదే అయిపోద్ది, గవర్నమెంట్ మందుంది కదా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు. అది యాక్చువల్గా జాన్ గారు కూల్చడం అనేది కరెక్టే. చంద్రబాబు నాయుడు గారి పాలన అంతా జిమ్మికల రాజ్యం, అరిచేతిలో స్వర్గం చూపెట్టే రకం. జగన్ గారు అలా కాదు, ఉన్నది ఉన్నది చెప్తున్నారు, చాలా వరకు చేస్తున్నారు. అయితే జగన్ గారు విషయంలో కూడా పరిపాలన అయితే నెల రోజుల పరిపాలన ఎక్సలెంట్గా ఉంది. కొంచెం ఎడ్యుకేషన్ విషయంలో మాత్రము సరైనటువంటి ఇంకా మంచిగా చేస్తే బాగుంటుంది అనేసి మా ఆలోచన. చాలా బాగుంది, తను తీసుకున్న నిర్ణయాలు కానీ అవి కొంచెం కొంచెంగా అమలు చేస్తున్నాడు కాబట్టి బాగుందండి. తన యొక్క ముందు చూపు అలా ఉంది, మనసు కళ్ళతో చూస్తే నిశ్చలమైన చూపుతో ఉన్నాడు కాబట్టి చేస్తాడు, కంపల్సరీగా అవుద్ది అవుతుంది. ఈ చెప్పే కదా తన యొక్క దూరదృష్టి అలా ఉంది. ఇప్పుడు రాజకీయ పరంగా చూసినా కానీ ఒక వ్యక్తిగత విధంగా చూసినా కానీ పరిపాలన విధానానికి ఆయన తీసుకున్న నవరత్నాల విషయానికి గురించి కానీ చాలా చక్కగా నిర్వర్తించుకుంటూ వస్తాను. చేస్తారు, డిఫరెంట్గానే చేస్తారు, మంచిగానే చేస్తారు. ఒకటని ఏం చెప్తూ అన్నీ బాగానే ఉన్నాయి. డ్వాక్రా మహిళలకి తను తీసుకున్నటువంటి బాగుంది, అన్నీ ఏదైనా తీసేసేది లేదు, అన్నీ బాగున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.